హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా అఖండ భారత్ని చూడాలనుకుంటున్నారా? అసలు మన అఖండ భారత్ ఎలా ఉండేది, ఏ విధంగా విడిపోయింది, ప్రాచీన కాలంలో అఖండ భారత్ ఎలా ఉండేది, అఖండ భారత్లో ఇప్పటి ఏ ఏ దేశాలు కలిసి ఉండేవి, అవి ఎప్పుడు మరియు ఎందుకు విడిపోయాయి, అఖండ భారత్ యొక్క పునర్నిర్మాణం పాసిబుల్ అవుతుందా? ఈరోజు వీడియోలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలకే సమాధానాలు తెలుసుకుందాం. అలాగే అఖండ భారత్ యొక్క సంపూర్ణ ఇతిహాసం గురించి తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ప్రాచీన కాలంలో భూమి మీద 7 ద్వీపాలు ఉండేవి. అవే జంబూ, ప్లక్ష, షల్మాలి, కుష్, క్రోంచ్, సాక్, పుష్కర్. ఈ 7 ద్వీపాలని కలిపితే భూమి యొక్క మ్యాప్ తయారవుతుంది. ఈ కాలంలో భూమి మీద 7 సముద్రాలు ఉండేవి. ఈ 7 ద్వీపాల్లో జంబూ ద్వీపం భూమికి సెంటర్లో ఉంటుంది. జంబూ ద్వీపంలో 9 ఖండాలున్నాయి. అవి ఇలా దబ్రత్, భద్రస్వ, కింపురుష్, భారత్, హరి, కేతుమల్, రమ్యక్, కురు, హిరణ్యమై. ఇప్పుడు వీటిలో ఒక భాగమైన భారత్లో కూడా 9 ఖండాలుండేవి. అవి ఇంద్రదీప్, కశేరు, తామ్రపన్, గభస్తిమన్, నాగద్వీప్, సౌమ్య, గంధర్వ, వారుణ్. పిరియబ్రత్ అనే రాజు సంపూర్ణ భూమికి అధిపతిలా ఉండేవాడు. అగ్నేంద్ర అనే రాజు కేవలం జంబూ ద్వీపానికి అధిపతిలా ఉండేవాడు. మొదట్లో హిందూ జాతి అంతా జంబూ ద్వీపంలోనే ఉండేది. ఆ తర్వాత భారత్ అంతా స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత జరిగిన కొన్ని యుద్ధాల వల్ల ఆర్యవర్త్ అనే ఒక కొత్త క్షేత్రం పుట్టుకొచ్చింది. దీంట్లో అఖండ భారత్కి చెందిన కొంత భూభాగం ఉండేది. కానీ యుద్ధాలు జరుగుతూ ఉండటం వల్ల భూభాగం తగ్గి కేవలం హిందుస్థాన్ మాత్రమే మిగిలింది. ఈ హిందుస్థాన్ అనేది జంబూ ద్వీపంలో ఉంది. ఆ తర్వాత జరిగిన దేవాసుర్ల యుద్ధం మరియు కురువంశంలో జరిగిన యుద్ధాల కారణంగా ఈ జంబూ ద్వీపం చాలా భాగాలుగా విడిపోయింది. మహాభారత యుద్ధం కారణంగా భారత్లో మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఈ యుద్ధం తర్వాత అఖండ భారత్లో ఎన్నో ధర్మాలు పుట్టుకొచ్చాయి. ఈ యుద్ధం తర్వాత కొన్ని 100 సంవత్సరాల వరకు నిశ్శబ్దం నెలకొంది. ప్రజలు వాళ్ల పద్ధతుల ద్వారా జీవించడం మొదలుపెట్టారు. ఎన్నో పురాతన ధర్మాలు వికాసం చెందాయి. విదేశీయులు భారత్కి వచ్చి నివసించడం మొదలుపెట్టారు, ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. మహాభారత యుద్ధం తర్వాత భారత్లో ఉండే ప్రజలు వేరువేరు దేశాలకి వలస వెళ్ళి జీవించడం మొదలుపెట్టారు. అక్కడ వాళ్ళు కొత్త సంస్కృతి, కొత్త అలవాట్లు నేర్చుకున్నారు. పూర్వంలో భరతుడు అనే రాజు కారణంగా మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ప్రాచీన కాలంలో కేవలం జంబూ ద్వీపంలోనే మనుషుల మనుగడకి సరిపోయే వాతావరణం ఉండేది. జంబూ ద్వీపం మొత్తంలో భారత ఖండంలో ఉన్న గాలి నీరు చాలా స్వచ్ఛంగా ఉండేవి. అఖండ భారత్లో ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు ఇండియాలు కలిసి ఉండేవి. 1875 సంవత్సరం వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకలు ఇండియాలోనే భాగంగా ఉండేవి. అయితే బ్రిటిషర్స్ ఆక్రమణ జరిగిన తర్వాత ఇంత పెద్ద భూభాగాన్ని ఒకే కేంద్రం నుంచి పరిపాలించడం చాలా కష్టం అని చెప్పి అఖండ భారత్ని ముక్కలు చేశారు. ఇప్పుడు పురాతన భారత్లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుకుందాం. ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే బెస్ట్ నాలెడ్జ్ సెంటర్ అని అంటారు. దీంట్లో ఎన్నో లక్షల గ్రంథాలు, పుస్తకాలు ఉండేవి. వాటిలో ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా ఉండేది. ఈ విశ్వవిద్యాలయంలో దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ మరియు 2,000 మంది శిక్షకులు ఉండేవారు. నలంద విశ్వవిద్యాలయంలో 300,000 పుస్తకాలతో ఒక పెద్ద గ్రంథాలయం ఉండేది. నలంద విశ్వవిద్యాలయాన్ని 9వ శతాబ్దంలో కుమారగుప్తుడు నిర్మించాడు. అయితే అప్పటి రాజు అయిన భక్తియార్ ఖిల్జీ హిందూ మతాన్ని అంతం చేయడానికి ఈ యూనివర్సిటీని తగలబెట్టేశాడు. ఈ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ పూర్తిగా కాల్టానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఇప్పుడు ఈ యూనివర్సిటీ శిథిలావస్థలో ఉంది. దేశ విదేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉండేవారు. తక్షశిల తర్వాత నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే అతి ప్రాచీన విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటారు. దాదాపు 800 సంవత్సరాల వరకు కూడా నలంద విశ్వవిద్యాలయం అస్తిత్వంలో ఉండేది. ఇప్పుడు అఖండ భారత్ ఎలా ముక్కలైందో తెలుసుకుందాం. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ అఖండ భారత్ నుంచి విడిపోయింది. 18 ఆగస్టు 1919 బ్రిటిషర్స్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్రం పొందింది. ఇప్పుడు సింధు క్షేత్రం అంటే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పూర్వం నుండి 15 ఆక్రమణ జరిగింది. ఆ తర్వాత హిందూ రాజైన రాజా దాహిర్ మరణించిన తర్వాత దీన్ని ఇస్లామిక్ క్షేత్రంగా మార్చేశారు. ఇదే విధంగా బలూచిస్తాన్, ముల్తాన్, పంజాబ్ అండ్ కశ్మీర్ మీద ఆక్రమణ జరిగి ఇస్లామిక్ క్షేత్రంగా మార్చేశారు. ఆ తర్వాత 14 ఆగస్టు 1947 పాకిస్తాన్ ఏర్పడింది. అలా ఒక కొత్త దేశం అస్తిత్వంలోకి వచ్చింది. ఆ సమయంలో బెంగాల్లో కొంత భాగాన్ని పాకిస్తాన్లో కలిపి ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. 26 మార్చి 1971 వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్కి స్వాతంత్రం లభించింది.
అలా ఇంకో దేశం పుట్టుకొచ్చింది. దానికి బంగ్లాదేశ్ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు నేపాల్ గురించి మాట్లాడుకుందాం. పురాణాల ప్రకారం నేపాల్ని దేవఘర్ అని పిలిచేవారు. శ్రీరాముడి భార్య అయిన సీతాదేవి మిథిల నేపాల్లోనే జన్మించింది. ఇక్కడ క్రీస్తుపూర్వం 1500 నుంచి హిందూ ఆర్యులు పాలించడం మొదలుపెట్టారు. క్రీస్తుపూర్వం 250వ సంవత్సరంలో నేపాల్ మౌర్య సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. అలా సమయానుసారం చాలా రాజ్యవంశాలు నేపాల్ని పాలించాయి. అలా చివరికి కొన్ని చిన్న చిన్న రాజ్యాలని కలిపి 1768లో ఆధునిక నేపాల్ ఏర్పడింది. 1904లో నేపాల్కి స్వాతంత్ర్యం లభించింది. ఇప్పుడు ఇక భూటాన్ గురించి మాట్లాడుకుందాం. పూర్వం భూటాన్ కూడా అఖండ భారత్లో ఒక భాగంగా ఉండేది. భూటాన్లో ఎక్కువగా బౌద్ధ సమాజం ఉండేది. ఇది సంస్కృతి సంప్రదాయాల్లో టిబెట్కి చాలా దగ్గరగా ఉంటుంది. భూటాన్ భౌగోళికంగా ఇండియాతో కలిసి ఉంటుంది. 1947లో ఇండియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1950లో భూటాన్ ఇండియా నుంచి విడిపోయింది. అయినా కానీ ఇండియా భూటాన్కి రక్షణగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు టిబెట్ గురించి మాట్లాడుకుందాం. టిబెట్లో రిషికా మరియు తుషారా అనే రాజ్యాలుండేవి. మహావిష్ణువు మత్స్యావతారం టిబెట్లోనే జరిగిందని చెప్తారు. పూర్వం నుండి కూడా టిబెట్లో హిందూ ధర్మం ఉండేది. ఆ తర్వాత బౌద్ధ సమాజం ఏర్పడింది. అలా టిబెట్ బౌద్ధ మతం నమ్మే వాళ్ళకి ముఖ్య క్షేత్రంగా మారిపోయింది. టిబెట్లో కొంతకాలం చైనీస్ పాలన కూడా జరిగింది. 19వ శతాబ్దం వరకు కూడా టిబెట్ స్వతంత్రంగానే ఉండేది. చైనా మరియు బ్రిటిషర్స్ మధ్య జరిగిన కొన్ని గొడవల వల్ల 1907లో టిబెట్ను 2 ముక్కలు చేశారు. ఈస్ట్ టిబెట్ చైనా దగ్గర ఉంది. 1921లో జరిగిన సంధి ప్రకారం చైనా నుంచి టిబెట్కి స్వాతంత్రం లభించింది. ఇప్పుడు మయన్మార్ గురించి మాట్లాడుకుందాం. పూర్వం మయన్మార్ని బ్రహ్మదేశం అని పిలిచేవారు. మయన్మార్కి బర్మా అనే ఇంకో పేరు కూడా ఉండేది. మయన్మార్ ప్రాచీన కాలం నుండే భారత్లో ఒక భాగంగా ఉండింది. అశోకుడి పాలనలో మయన్మార్ బౌద్ధ మత సంస్కృతికి కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఎక్కువగా బౌద్ధ మతాన్ని ఆచరించేవారు ఉంటారు. 1935లో బ్రిటిషర్స్ ఇండియాని మయన్మార్ని సెపరేట్ చేశారు. అలా మయన్మార్ ఒక దేశంగా అవతరించింది. ఇప్పుడు శ్రీలంక గురించి మాట్లాడుకుందాం. ఇండియాకి దక్షిణ భాగంలో ఉన్న హిందూ మహాసముద్రంలో ఒక పెద్ద ద్వీపాన్ని శ్రీలంక అంటారు. చోళుడు మరియు పాండ్యుల పాలనలో శ్రీలంక ఇండియాలో భాగంగా ఉండేది. అశోకుడు తన కుమారుడైన మహేంద్రుణ్ణి బౌద్ధ మత ప్రచారానికి శ్రీలంకకి పంపించాడు. బౌద్ధ మరియు హిందూ పురాణాల ప్రకారం ఇక్కడ యక్షులు మరియు నాగవంశీయులు నివాసం ఉన్నారు. శ్రీలంక యొక్క ప్రాచీన ఇతిహాసం గురించి తెలుసుకోవడానికి ప్రముఖ బౌద్ధ గ్రంథం మహావంశ్ చదవాల్సి ఉంటుంది. శ్రీలంక యొక్క ఆదిమ నివాసీ మరియు దక్షిణ భారతదేశం యొక్క ఆది మానవులు ఒక్కరే అని చెప్పాలి. శ్రీలంకలో ఉన్న మనుషులకి ఉత్తర భారతదేశంలో ఉండే మనుషులతో సంబంధం ఉందని ఆర్కియాలజిస్టులు చేసిన తవ్వకాల్లో బయటపడింది. శ్రీలంకలో శివుడు నివాసం ఉండేవాడు. ఆ తర్వాత కుబేరుడికి ఇచ్చేశాడు. కుబేరుడి నుంచి శ్రీలంకని రావణుడు లాక్కున్నాడు. క్రీస్తుపూర్వం 5600 సంవత్సరాలకి ముందు రాముడు రావణుణ్ణి చంపి శ్రీలంకను ఇండియాలో ఒక భాగంగా చేశాడు. శ్రీలంకలో డచ్చులు ముందుగా ఆక్రమణ చేశారు. 18వ శతాబ్దంలో బ్రిటిషర్స్ శ్రీలంక మీద ఆధిపత్యం చెలాయించారు. సింహళ మరియు తమిళ్ల మధ్య బ్రిటిషర్స్ గొడవ పెట్టి రిలేషన్స్ని దెబ్బతీశారు. 4 ఫిబ్రవరి 1948 శ్రీలంకకి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మలేషియా గురించి మాట్లాడుకుందాం. ఇప్పట్లో ఉన్న మలేషియా, ఇండోనేషియా, ఐర్లాండ్, వియత్నాం, కంబోడియాలు ప్రాచీన అఖండ భారత్ యొక్క మలయ్ ప్రాయద్వీప్లో భాగంగా ఉండేవి. మలయ్ ప్రాయద్వీప్ దక్షిణ భాగాన్ని మలేషియా అంటారు. దీనికి ఉత్తరాన థాయిలాండ్, తూర్పున చైనా ఉంది. ఉత్తర మలేషియా పురాతన కాలానికి చెందిన బౌద్ధ మరియు హిందూ మందిరాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. మలేషియా బ్రిటిషర్స్ నుంచి 1957లో స్వాతంత్ర్యం పొందింది. ప్రస్తుతం మలేషియా ఒక ముస్లిం కంట్రీ. ఇప్పుడు సింగపూర్ గురించి మాట్లాడుకుందాం. సింగపూర్ మలయ్ ప్రాయద్వీప్కి దక్షిణ భాగంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది మలేషియాలో భాగం. సింగపూర్లో ఉన్న హిందూ ధర్మానికి అఖండ భారత్తో చాలా లోతైన సంబంధం ఉంటుంది. 1922 నుంచి 1945 వరకు సింగపూర్ జపాన్ ఆధీనంలో ఉంది. ఆ తర్వాత దీన్ని బ్రిటిషర్స్ ఆక్రమించారు. ఎన్నో వివాదాలు సంఘర్షణల తర్వాత 9 ఆగస్టు 1965 సింగపూర్ ఒక స్వతంత్ర దేశంలా మారింది. ఇప్పుడు థాయిలాండ్ గురించి చెప్పుకుందాం. థాయిలాండ్ యొక్క ప్రాచీన పేరు శామ దేశం. ప్రాచీన కాలంలో ఇక్కడ హిందూ బౌద్ధ ధర్మాలు ఎక్కువగా ఉండేవి. ఎన్నో హిందూ ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిలో మహావిష్ణువు మరియు మహాదేవుని పూజించేవారు. 1992లో థాయిలాండ్ ఒక దేశంలా అవతరించింది. అఖండ భారత్ ముక్కలవ్వడానికి 200 సంవత్సరాల సమయం పట్టింది. మళ్ళీ ఇవన్నీ కలిసి అఖండ భారత్లా మారడానికి అంతకంటే ఎక్కువ సమయమే పట్టచ్చు, లేదా ఎప్పటికీ జరగకపోవచ్చు కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.